అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6th క్లాస్ ఇంగ్లీష్ నానిటెల్ టెల్ ఆఫ్ టు వర్డ్స్ టోటల్ నోట్స్. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీరు ఏ వర్డ్స్ ఏ లెటర్స్ మిస్టేక్గా రాస్తారనేది ఇక్కడ నీట్గా చూపించినారు. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుంది. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ మీకు అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే మీరు నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అలా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అక్షరాలు క్లియర్గా కనిపిస్తాయి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళచ్చు, కానీ ఉన్న టైం వేస్ట్, లెంత్ అయిపోతుంది వీడియో. మీకు కావాల్సినది మ్యాటర్ అంతే, అందుకోసం నేను ఉన్నే మీకు మ్యాటర్ ఒక్కటే అప్లోడ్ చేస్తున్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది నెక్స్ట్ లెసన్ నానిటెల్లో. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ ఆపుతున్నానో ఆపినప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది థర్డ్ క్వశ్చన్కి దీని ఆన్సర్ కింద కంటిన్యూషన్ ఉంటుంది చూడండి. ఇట్లా ఆపుతాను, ఆపినప్పుడు మీరు క్వశ్చన్ ఇది ఫలానా క్వశ్చన్ అని మీకు తెలుస్తుంది. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది నంబర్ 4, అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం ఊరినే చూడొద్దండి, చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్లో వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. దానివల్ల ఒక ఎంతో మందికి ఈ విషయం మ్యాటర్ అనేది షేర్ అవుతుంది. ఒక మంచి పనిలో భాగస్వాములు అయిన వాళ్ళు అవుతారు. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.